కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతమ్ రెడ్డి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో తన నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. గౌతమ్ రెడ్డి వద్దకు కనీసం పార్టీ నాయకుల్ని కూడా కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ అరెస్ట్ అయిన అనంతరం జిల్లా బందుకు పిలుపునిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతమ్ రెడ్డిని తొలుత పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఆయన బలవంతంగా అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. జగన్ అరెస్టును నిరసిస్తూ గౌతమ్ రెడ్డి పోలీస్ స్టేషన్లో నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. గౌతమ్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన పార్టీ నాయకులను కూడా పోలీసులు అనుమతించడం లేదు. పోలీసుల వైఖరిపై పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడాన్ని వంగవీటి రాధాకృష్ణ తప్పుపట్టారు. తమకు న్యాయంపై పూర్తి నమ్మకం ఉందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలపై ఈసీ స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బందర్ రోడ్డులోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వైఎస్ఆర్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై ఎలక్షన్ కమిషనర్ స్పందించాలని ఆయన సూచించారు. తమకు న్యాయంపై పూర్తి నమ్మకం ఉందని, సిబిఐ అనవసరంగా తమ నేతను అరెస్టు చేశారని తెలిపారు. తమ పార్టీలకు జూన్ 10 వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు, పోలీసుల పర్మిషన్ ఉన్నా అనవసరంగా 144 సెక్షన్ పెట్టి తమ పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న తమ కార్యకర్తలను అరెస్టు చేస్తే ఊరుకోబోమని ఆయన పేర్కొన్నారు. ఎంపీ రాజగోపాల్ సాక్షిలో పెట్టుబడులు పెట్టి ఇప్పుడు మేకపోత గాంభీర్యం వహిస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఆయన తెలియజేశారు. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, మేము ఎక్కడ గొడవలు చేయట్లేదు, శాంతియుతంగా ప్రదర్శన చేద్దామని చెప్పిన ఆలోచనతోనే ఉన్నాం, ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. అయినా సరే మాకు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా, కనీసం ప్రజాస్వామ్యం కానీ ప్రజాస్వామ్యంగా ఏ కార్యక్రమం చేయనివ్వకుండా ఇంట్లోనే దిగ్బంధం చేసి కార్యకర్తలు కానీ అంత ఇబ్బంది పెట్టాలని చెప్పి మేము ఒకటే కోరుతున్నాం. మేము ఎవరిని, సామాన్య ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. శాంతియుతంగా మా నిరసన తెలియజేద్దామని చెప్తున్నాం. దయచేసి మాకు ఆ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మేము పోలీసు వాళ్ళు కోరుతున్నాం. ఈ రకంగా చేస్తే మాత్రం అందరూ ఎదురు తిరగాల్సి వస్తుంది. ఎదురు తిరిగితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. న్యాయం మీద మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. చట్ట వ్యవస్థ మీద తప్పకుండా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు నమ్మకం ఉంది. ఇవాళ సిబిఐ వాళ్ళు ఏదో ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసి అరెస్ట్ చూపించడం వల్ల ఏం వచ్చేది ఏం లేదు. అది ఇవాళ పక్కన ఎంతమంది ఇండస్ట్రీలిస్ట్ వాళ్ళు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అడుగుతున్నాం, ఆ ఇండస్ట్రీలిస్ట్తో ఉన్న వాటాదారులు ఒక ఛానల్లో వాటా పెట్టారు ఆయన, ఆ ఛానల్లో మిగతా వాటాదారులు వాళ్ళకి తెలియదా? ఇంతకుముందు మరి ఇంతకుముందు కలిసి వ్యాపారం చేశారు, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు విమర్శిస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉందని చెప్పంటే మీ పార్టీలో తిరిగే వాళ్ళే ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. ఎందుకంటే ఆ డబ్బు అనిపించింది దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. పాశ్చాత్య సంస్కృతిపై మోజుతో భారతీయ సంస్కృతి పట్ల అవగాహన కలిగించేందుకు శతక పద్యాలను ప్రభుత్వ సంగీత కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శతక పద్యాలను పలువురు విద్యార్థులు ఆలపించి ప్రేక్షకులను మైమరపింపచేశారు. డాక్టర్ రామన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలోని కళావేదికపై జరిగిన సంగీత నవావధానం వైవిధ్యభరితంగా సాగింది. రచయిత, నటుడు, సంగీత దర్శకుడు, గాయకులు, ప్రయోక్త, అధ్యాపకులు డాక్టర్ మేగడ రామలింగస్వామి ఫౌండేషన్ విద్యార్థులు పొన్నపల్లి సాయిశంకర్, తిరువూరు మేధా గాయత్రి, బోయిన సోమప్రీతి, వినుకొండ శిరీష, మల్లాది రాహుత్, ఈ పరశురాం, ఈ శ్రీనివాసులు, రెండో పక్షంలో పివిఎన్ కృష్ణ, చిలుకూరి బాబురావు, చిలువూరి జగదీష్, బోయిన వెంకటేశ్వరరావు, జి రమణయ్య, ఎం వెంకటేశ్వరరావులు అడిగిన పలు ప్రశ్నలకు పలు రాగాల్లో శ్రావ్యంగా రంగస్థల పద్య కళాకారునిగా పాడిన తీరు అందరి అభిమానాన్ని చూరగొంది. పద్యాలు హరిశ్చంద్ర నాటకాన్ని కూర్చున్నా శివరంజన గారికి కావాల్సింది. లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్.
ఓ నాలుగు ముద్దలు కడుపులో పడ్డాక చివర్లో చల్లటి నీళ్లు తాగందే భోజనం చేసినట్లు ఉండదు కొందరికి అలాగే హోటల్లో లేదా ఇంట్లో నాన్ వెజ్ వంటకాలు తినే వారిలో చాలా మందికి పక్కన చల్లటి శీతల పానీయం లేనిదే ముద్ద దిగదు మీకు ఆ అలవాటు ఉంటే కనుక ఆ అలవాటును మానుకునే ప్రయత్నం చేయండి భోజనం తర్వాత చల్లటి నీళ్లు లేదా శీతల పానీయాలు తాగే అలవాటు ఏ మాత్రం ఆరోగ్యకరం కాదట ఎందుకంటే తిన్న ఆహారంలో ఉండే నూనెని చల్లటి నీళ్లు గట్టిపరుస్తాయిట దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణం అవకుండా పేరుకుపోతుంది జీర్ణ ఆమ్లాలు విడుదలైనప్పుడు ప్రతిచర్య జరిగి ఆహారం విడిపోతుంది ఇలా విడిపోయిన ఆహారాన్ని ఘనాహారం కంటే వేగంగా శోషించుకుంటాయి పేగులు పేగుల్లో పొరల్లా ఏర్పడి ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే కొవ్వుగా మారుతుందిట అందుకే ఈ ప్రమాదాన్ని నివారించడం కోసం భోజనం చేసిన తర్వాత సూప్ లేదా గోరువెచ్చటి నీటిని తాగాలంటున్నారు వైద్యులు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి నగరంలో బందు పాక్షికం యథావిధిగా బస్సు సర్వీసులు బందుకు సహకరించిన వస్త్ర వ్యాపారులు వంగవీటి రాధాకృష్ణను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్తారని సూచించిన రాధాకృష్ణ ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించిన తెలుగు తమ్ముళ్ళు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని కార్యకర్తలకు సూచించిన నేతలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం